प्रोफेसर जीएन साईबाबा कन्नुमूसाరు గుండెపోటుతో నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందారు। మానవ హక్కుల ఉద్యమకారుడు రచయిత విద్యావేత్తగా సాయిబాబాకు గుర్తింపు ఉంది। మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో సాయిబాబా చాలా కాలం జైల్లో ఉన్నారు। ఆయనను విడుదల చేయాలంటూ దేశవ్యాప్తంగా ప్రజా పౌర హక్కుల సంఘాలు ఉద్యమించాయి। ఇటీవల సాయిబాబాను నిర్దోషిగా బాంబే హైకోర్టు విడుదల చేసింది। ఆయనకు 90% అంగవైకల్యం ఉన్నప్పటికీ విద్యావేత్తగా చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు। ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూశారు। గుండెపోటుతో నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందారు। మానవ హక్కుల ఉద్యమకారుడు రచయిత విద్యావేత్తగా సాయిబాబాకు గుర్తింపు ఉంది। మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో సాయిబాబా చాలా కాలం జైల్లో ఉన్నారు। ఆయన్ను విడుదల చేయాలంటూ దేశవ్యాప్తంగా ప్రజా పౌర హక్కుల సంఘాలు ఉద్యమించాయి। ఇటీవలే సాయిబాబాను నిర్దోషిగా బాంబే హైకోర్టు విడుదల చేసింది। ఆయనకు 90% అంగవైకల్యం ఉన్నప్పటికీ విద్యావేత్తగా చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు। ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూశారు। గుండెపోటుతో నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందారు। మానవ హక్కుల ఉద్యమకారుడు రచయిత విద్యావేత్తగా సాయిబాబాకు గుర్తింపు ఉంది। మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో సాయిబాబా చాలా కాలం జైల్లో ఉన్నారు। ఆయన విడుదల చేయాలంటూ దేశవ్యాప్తంగా ప్రజా పౌర హక్కుల సంఘాలు ఉద్యమించాయి। ఇటీవలే సాయిబాబాను నిర్దోషిగా బాంబే హైకోర్టు విడుదల చేసింది। ఆయనకు 90% అంగవైకల్యం ఉన్నప్పటికీ విద్యావేత్తగా చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు। సాయిబాబా మృతికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం। ప్రవీణ్, చెప్పండి పూర్తి వివరాలు। కొద్ది నిమిషాల క్రితం 8:45 నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృత్యువాత పడినటువంటి పరిస్థితి కనపడుతుంది। అతను 10 రోజుల క్రితమే అనారోగ్య నిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు। అయితే 8:45 సమయంలో గుండెపోటు రావడంతో ఒకసారిగా అతను అపస్మారక స్థితి వైద్య చికిత్స అందించినప్పటికీ కూడా ప్రాణాలు కోల్పోయాడు అనేది వైద్యులు కూడా చెప్తున్నటువంటి మాట। అయితే ప్రొఫెసర్ సాయిబాబా మావోయిస్టులతోటి సంబంధాలు ఉన్నాయనేటువంటి ఆరోపణలు శిక్ష అనుభవించడం జరిగింది। ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి సాయిబాబా మార్చి 7న నాగ్పూర్ కేంద్ర కారాగారం నుంచి కూడా మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకొని దేశద్రోహానికి పాల్పడినట్లు పోలీసులు ఆరోపణలు కూడా మోపడం జరిగింది। తనపైన అభియోగాలు మోపడం జరిగింది। గత 5గురికి మహారాష్ట్ర గడ్చిరోలి ట్రయల్ కోర్టు జీవిత ఖైదీ కూడా విధించినటువంటి పరిస్థితి కనపడుతుంది। 2015 నుంచి 2024 మార్చి 6లోనే సాయిబాబా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది। అయితే నక్సలైట్లతో చేతులు కలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడని 2014లో అరెస్ట్ చేశారు। ఆయనతో పాటు 5గురికి 2017లో గడ్చిరోలి సెషన్ కోర్టు కూడా జీవిత ఖైదీ కూడా విధించినటువంటి పరిస్థితి కనపడుతుంది। అప్పటి పరిమితమైనటువంటి సాయిబాబా జైల్లో శిక్ష అనుభవించిన తర్వాత అతనికి బెయిల్ రావడంతో విడుదలైనటువంటి సందర్భం కూడా కనపడుతుంది। సాయిబాబాను హైకోర్టు ప్రకటించడంతో అతను జైలు నుండి బయటకు వచ్చాడు। వచ్చిన తర్వాత మార్చి 5 నుండి ఇప్పటి వరకు కూడా కొంత అనారోగ్యంతో బాధపడుతున్నాడు। ఈ 10 హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత సాయిబాబా ఒకసారిగా గుండెపోటుతోటి ఈ రోజు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది।